हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल पलम्स व्लॉग्स ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మిల్లెట్స్ తో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం ఎలా అనేది చూపించబోతున్నానండి వీటిని తెలుగులో కొరలు అంటారు అందరికీ తెలిసే ఉంటుంది కొరలు అంటే మన పెద్దవాళ్ళ కాలంలో ఈ కొరల్లే తినేవాళ్ళన్నమాట ఇప్పుడైతే మనం రైస్ తింటున్నాం కానీ రైస్ అనేది మన హెల్త్ కి అంత మంచిది కాదు అయినా సరే రైస్ తోనే అన్నం వండుకొని తింటూ ఉంటాం కదండి అన్నం ఒకటేనా ఆ బియ్యం తోనే ఇడ్లీలు దోశలు అన్నింటికీ రైస్ నే యూస్ చేస్తాం సో అలాంటప్పుడు మనం వెయిట్ గెయిన్ అవ్వక వెయిట్ లాస్ అవుతామా ఎలా స్లిమ్ గా ఉంటాం ఎలా హెల్తీగా ఉంటాం చెప్పండి మనం వెయిట్ లాస్ అయ్యి హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మన లైఫ్ స్టైల్ ని హెల్తీగా మార్చుకోవడం ఇక నేను కొర్రల్ని సగం పావు తీసుకుంటున్నానండి దీని మేము పావు అంటాము మీరు గ్లాస్ తోైనా మెజర్మెంట్ చేసుకోవచ్చు తర్వాత టీ గ్లాస్ తో ఉద్దిపప్పు తీసుకుంటున్నాను మనకి సగం పావుకి టీ గ్లాస్ తో ఉద్దిపప్పు అంటే సరిపోతుంది ఈ రెండింటిని ఒక బౌల్ లో వేసుకొని వాటర్ వేసి ఇందులో నైట్ అంతా నానబెట్టుకోండి ఈ కొర్రలు అనేవి మనకి మినిమం 6 అవర్స్ నానాలండి ఉద్దిపప్పు అయితే మనకి హాఫ్ an అవర్ 1 అవర్ లోపల నానిపోతుంది కావాలంటే మీరు సెపరేట్ గా కూడా ఉద్దిపప్పును నానబెట్టుకొని వేసుకోవచ్చు బట్ నేనైతే నైట్ అంతా సోక్ చేసుకున్నాను రెండింటిని మీరు ఒకవేళ ఈ కొర్రలతో అన్నం చేసుకోవాలంటే కూడా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా వండుకుంటే మనకి ఆ కొర్రలు అనేది బాగా ఉడికి పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట అన్నం తినడానికి కూడా కొర్రలు చూడండి నానిన తర్వాత డైమండ్స్ లాగా మెరుస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్ లో వేసుకొని దోశ బ్యాటర్ లాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి రుచికి తగిన salt కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకొని వీటితో గనక దోసలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి దోస బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక దీనిలోకి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక pan పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజ్ ఆనియన్ ని కట్ చేసి వేసుకోండి ఈ ఆనియన్ అనేది మనకి దోరగా వేగాలన్నమాట అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం ని కూడా యాడ్ చేసుకోండి అల్లం ని తీసుకోవడం వల్ల మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంతే కాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా అల్లం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది తర్వాత పొట్టు తీసి పెట్టిన ఒక వెల్లుల్లి గడ్డని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి చట్నీ అనేది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మీ టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ 4 వేసుకున్నాను ఎందుకంటే ఇవి సన్న ఎండుమిరపకాయలు అన్నమాట కారం చాలా ఎక్కువ ఉంటుంది అందుకనేసి 4 వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండుని కూడా వేయించుకొని 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటిని కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి కొద్దిగా పోపు పెట్టుకొని వేసుకున్నాం అంటే మనకి యమ్మీ అండ్ స్పైసీ చట్నీ రెడీ మనం ఇంట్లో దోశ ఇడ్లీ అంటే ఎప్పుడు కూడా మనం ఎక్కువ పల్లి చట్నీ చేసుకొని తింటూ ఉంటాం కదండి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే కాకుండా మన హెల్త్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ మిల్లెట్ దోశల్ని మీ డైట్ లో యాడ్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి మిల్లెట్ తో చేసే దోశలు బియ్యం తో చేసే దోశల కంటే చాలా టేస్టీగా ఉంటాయండి టేస్ట్ ఒకటే కాదు హెల్తీ కూడా సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనేసి కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను सो मल्ल इंकोक मंची हेल्थी रेसीपी तो कलदा अंतर पलम्स व्लॉग्स चूस्त थैंक यू सो मच फॉर योर लव एंड सपोर्ट बाय सी यू ऑल